हरि ओम तत्सत् सर्वे भ्योम नमो नमः आत्मस्वरूप प्रेक्षक सुस्वागत मीकू गांधी गारी ब्रह्मचर्य प्रयोग ने वीडियो चेसी दांट्लो संचलनमैन विषयालु चेप्पिनप्पुडु चाला मंदी नुव्वु निजंगा चूसावा इदि निजंगा जरिगिंदा इलांटि तप्पुडु प्रचारालु चेयोद्दंटू नाकु वार्निंग्स इच्चारु काबट्टि ईसारी ई वीडियोलो असलैन आधारालनु चूपिंचि नेनु मात्लाडबोतू उन्नानु दीनिकि अति पेद्द आधारं एमिटि अंटे मनु बहन गारी डैरी మను బెహన్ గారి ఈ డైరీ ఎందుకు అంత ప్రత్యేకము ఈ డైరీలో అంత సంచలనమైన విషయాలు ఏమున్నాయి అని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకు అంటే గాంధీ గారు జీవించి ఉన్నప్పుడు మను బెహన్ గారు ఆయనతో ఎక్కువ కాలం చివరి వరకు గడిపారు గాంధీ గారు మరణించే వరకు మను బెహన్ గారు ఆయనతోనే ఉన్నారు మను బెహన్ గారు బాగా చదువుకున్నటువంటి వ్యక్తి ఆమె ప్రతిరోజు కూడా తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను కూడా డైరీలో రాసే అలవాటు ఉండేవాళ్ళు అలా మను బెహన్ గారు గాంధీ గారితో ఉన్నప్పుడు రాసినటువంటి డైరీని ఉదయం గాంధీ గారికి చూపిస్తే ఆయన ఆ డైరీని చూసి ఆ పేజీలో సంతకం పెట్టేవాళ్ళు ఈ విధంగా గాంధీ గారు ఆ ఆశ్రమంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా యథాతథంగా ఎటువంటి వక్రీకరణలు లేకుండా తర్వాత జనరేషన్కి పాస్ అయ్యేలా చేశారన్నమాట కాబట్టి మను బెహన్ గారి డైరీ అనేది ఒక సంచలనమైన విషయం ఆమె ఏమి రాసినా అది 100% ట్రూత్ 100% రియల్ అన్నమాట ఇప్పుడు మను బెహన్ గారి ఈ డైరీలో ఉన్నటువంటి సంచలనమైన విషయాలు బయటికి రాకుండా ఇంతకాలం తొక్కేశారు ఎవరు తొక్కేశారు అని మీరు తెలుసుకోవాలి అంటే కొంచెం మీరు చరిత్ర తెలుసుకోవాలి గాంధీ గారు మరణించిన తరువాత గాంధీ గారి పెద్ద కొడుకు మరియు గాంధీ గారి వారసుడిగా గాంధీ గారి సిద్ధాంతాలను ప్రచారం చేసి గాంధీ గారి గురించి అందరికీ తెలియజేసినటువంటి ఆయన కొడుకు దేవదాస్ గాంధీ గారు మను బెహన్ గారి డైరీని ఆమె దగ్గర నుంచి తీసుకొని దాన్ని సీక్రెట్గా ఒక దగ్గర ఉంచేశారు ఈ మధ్య 2010 సంవత్సరంలో ఆ డైరీని మను బెహన్ గారి చెల్లెలి కూతురు ఒక గ్రంథాలయానికి డొనేట్ చేసింది అలా డొనేట్ చేసినటువంటి ఆ పుస్తకాన్ని వాళ్ళు హిందీలో నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి పబ్లిష్ చేసి అందరికీ అందుబాటుగా ఫ్రీగా ఉచితంగా పీడిఎఫ్ ఫైల్ని అందించారు 2010 సంవత్సరంలో మను బెహన్ గారి డైరీని ఆ గ్రంథాలయానికి పోయి ఇచ్చిన తరువాత ఆ గ్రంథాల ఆ డైరీలో ఉన్నటువంటి సంచలనమైనటువంటి విషయాలన్నింటినీ సేకరించి మను బెహన్ గారి డైరీలో ఉన్నటువంటి బాపు గారి ఈ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి ఇండియా టుడే వాళ్ళు తమ యొక్క మ్యాగజైన్లో అనేక కథనాలు ప్రముఖంగా ప్రచురించారు ఆ కథనాల్లో ఉన్నటువంటి అంశాలను తీసుకునేసి ఈ వీడియోలో నేను మీకు విపులంగా చెప్పబోతూ ఉన్నాను ముందుగా మనం చూస్తే సంపూర్ణ గాంధీ వాంగ్మయం ఈ సంపూర్ణ గాంధీ వాంగ్మయం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు భారత ప్రభుత్వం అథెంటిక్గా ప్రచురించినటువంటి పుస్తకాలు అన్నమాట ఇవి ఈ పుస్తకాల్లో ఉన్న ప్రతి వాక్యము కూడా అక్షర సత్యము ఈ సంపూర్ణ వాంగ్మయం 367వ పేజీలో గాంధీ గారి గురించి గాంధీ గారే ఏం చెప్పుకున్నారు తమ యొక్క బ్రహ్మచర్య ప్రయోగాల గురించి అనే విషయం ఇక్కడ ఉంది మీకు జస్ట్ చదివి వినిపిస్తాను అంతే తెలుగులో మీరు హిందీలో ఉన్నటువంటి విషయాలను మీరే చదివి తెలుసుకోవచ్చు ప్రతిరోజు మను బెన్ నాతో బట్టలు లేకుండా రాత్రంతా పడుకునేది రాత్రంతా ఆమె అలా బట్టలు లేకుండా పడుకోవడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఆమెను ఏదైనా అవసరమైనప్పుడు అది 2 గంటలు కావచ్చు 3 గంటలు కావచ్చు నేను నిద్ర లేపేవాడిని అలా నిద్ర లేపినప్పుడు ఆమె విసుక్కోకుండా చాలా ప్రేమగా ఆమె నేను చెప్పిన పని చేసి మళ్ళీ వచ్చి బట్టలు లేకుండా నా పక్కన పడుకొని ఉండేది అని చెప్పేసి 1946 సంవత్సరంలో ఇలా గాంధీ గారు చెప్పిన మాటలను యథాతథంగా ఈ సంపూర్ణ గాంధీ వాగ్మయంలో ప్రచురించారు ఇప్పుడు చెప్పండి నేను చెప్పింది కరెక్ట్ కాదు గాంధీ గారు ఇటువంటి పనులు చేయలేదు అన్నవాళ్ళు ఈ భారత ప్రభుత్వం ప్రచురించిన గాంధీ వాగ్మయంలో ఉన్నటువంటి ఈ అక్షర సత్యాన్ని కాదనగలరా ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ ఏవో నేను కొత్తగా కనిపెట్టి పరిశోధించి చెప్పినవి కాదు నేను ఇంతకుముందే చెప్పినట్టు మను బెహన్
రాసిన ఈ సంచలనమైన విషయాలను ఇండియా టుడే వాళ్ళు వాళ్ళ మ్యాగజైన్ లో ఆల్్రెడీ పబ్లిష్ చేశారు. అవే నేను మీకు వివరించి చెప్పబోతు ఉన్నాను. మను బెహన్ గారు తన యొక్క డైరీలో నేను మీకు చెప్పాను కదా ఆ డైరీ గురించి, ఆ డైరీ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు చూసుకోండి. ఆ తన డైరీలో ఇలా రాసుకున్నారు, ఒక రోజు గాంధీ గారితో మను బెహన్ గారు అలా చెప్పిందంట. ఆ చెప్పినటువంటి విషయాన్ని యథాతథంగా డైరీలో రాసింది. ఆమె ఏం చెప్పింది అంటే, గాంధీ గారితో ఆశ్రమంలో సుశీల అనేటువంటి ఇంకొక స్త్రీ కూడా ఉండేది, ఆమెతో పాటు ఇంకొంతమంది స్త్రీలు కూడా ఉండేవాళ్ళు. ఆ సుశీల బెహన్ ముఖ్యంగా గాంధీ గారి గురించి, ఆయన చేస్తున్నటువంటి బ్రహ్మచర్య ప్రయోగాల గురించి పుంకాను పుంకాలుగా కథల కథలుగా బాగా ప్రచారం చేసేది. ఇలా సుశీల గారు మీ గురించి నా గురించి మనిద్దరం బట్టలు లేకుండా చేస్తున్న ఈ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి ప్రపంచానికంతా ఇలా పుంకాను పుంకాలుగా చెబుతూ మనకి చెడ్డ పేరు తెస్తూ ఉంది. కాబట్టి గాంధీ గారు దయచేసి ఈ బట్టలు లేకుండా చేసే బ్రహ్మచర్య ప్రయోగాల్ని ఆపేయండి. దీనివలన మీకు చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు. నాకు చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదు, కానీ మీకు చెడ్డ పేరు రావడం నాకు సుతారము ఇష్టం లేదు అంటూ మనుబెన్ గారు గాంధీ గారికి వినవించుకున్నారు. దానికి సమాధానంగా గాంధీ గారు ఏమన్నారంటే, మనుబెన్ నువ్వు అస్సలు దిగులు పడవద్దు, అసలు ఆందోళన చెందవద్దు. నా స్నేహితులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, ఎవరు ఏమి చెప్పినా నేను పట్టించుకోను. నా మాట నా మాటే నా మాట, నేను ఎవరిని లెక్క చేయను, నా మాటే శాసనము. నా సన్నిహితులు, నా శ్రేయోభిలాషులు అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం ఈ బ్రహ్మచర్య ప్రయోగాలు అనేటువంటి ఒక యజ్ఞంలో సమితవు. నేను ఈ యజ్ఞం చేస్తూ ఉన్నాను, నువ్వు నాతో ఉంటే చాలు. ఈశ్వరుడు కూడా నాపై కరుణ చూపించి, ఈశ్వరుడు కూడా నాకు సహాయం చేసి ఈ బ్రహ్మచర్య ప్రయోగాలు పూర్తిగా సక్సెస్ అయ్యేలా నా మీద తన యొక్క అనుగ్రహాన్ని ప్రసరింపజేస్తాడు. నువ్వు ఇలా చూస్తూ ఉండు, ఈ బ్రహ్మచర్య ప్రయోగాల్లో నేను పూర్తిగా సక్సెస్ అయ్యి ఈ ప్రపంచంలో ఆకాశంలో ఒక తారలాగా మిగిలిపోతాను. నా యొక్క కీర్తి ఈ దేశ దేశాల్లో వ్యాపిస్తుంది అని మనుబెహన్కి ఏవేవో మంచి మాటలు చెప్పేసి మనుబెహన్ని ఇలా బాగా ప్రోత్సహించారన్నమాట గాంధీ గారు. కానీ గాంధీ గారి ఈ బ్రహ్మచర్య ప్రయోగాలు గుప్పుమన్నాయి నెమ్మది నెమ్మదిగా. ఇది ప్రజలందరికీ తెలియలేదు ముందుగా ఈ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి. ఆశ్రమంలో ఉండేటువంటి సుశీల, ఇంకొంతమంది స్త్రీలు, గాంధీ గారి అనుచరులు నెమ్మది నెమ్మదిగా ఈ మంచి మసాలా స్టోరీల్ని అందరికీ కథలు కథలుగా చెప్పడం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులందరికీ కూడా ఈ విషయం తెలిసిపోయింది. అందుకని ఈ కాంగ్రెస్ పార్టీలోని నాయకులందరూ కూడా ఈ గాంధీ గారి బ్రహ్మచర్య ప్రయోగాల్ని, ఈ బట్టలు లేకుండా చేసే వికృత చేష్టల్ని తీవ్రంగా ఖండిస్తూ గాంధీ గారిని కూడా లెక్క చేయకుండా వాళ్ళు అవమానకరంగా మాట్లాడడం ప్రారంభించారు. ఇలా జరుగుతున్నటువంటి ఈ విషయాలను కప్పిపుచ్చడానికి, ఈ విషయాలు బయటకు పొక్కకుండా గాంధీ గారి ఈ రహస్యాన్ని దాచిపెట్టడానికి నెహ్రూ గారు ఎంతో కష్టపడేవాళ్ళు. నెహ్రూ గారు ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీలో నిషేధించారు కూడా. కానీ సర్దార్ పటేల్ గారు మాత్రం ఈ విషయాలను నిరసిస్తూ గాంధీ గారిని ఘాటుగా విమర్శించేవాళ్ళు. 25 జనవరి 1947 సర్దార్ పటేల్ గారు గాంధీ గారికి రాసిన ఈ లెటర్ చూస్తే మీకు మతిపోతుంది. సర్దార్ పటేల్ గారు రాసినటువంటి లెటర్లో ఆయన ఇలా అన్నారు, అయ్యో గాంధీ గారు, మీరు ఎందుకు మళ్ళీ ఈ బ్రహ్మచర్య ప్రయోగాలను మొదలుపెట్టారు? ఈ దరిద్రం గురించి మీకు ఇంతకుముందు నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చాను కదా, ఈ దరిద్ర పనులు ఆపేయమని, బట్టలు లేకుండా పడుకోవడం వంటి ఈ వికృత చేష్టలను పూర్తిగా మళ్ళీ ఇంకా తిరిగి చేయవద్దని నేను నీకు చాలా నచ్చజెప్పాను. నువ్వు కూడా నాకు నేను చెప్పిన మాటలు విని ఇది తప్పే నేను ఒప్పుకొని ఈ బ్రహ్మచర్య ప్రయోగాలు ఆపేస్తానని మాట ఇచ్చావు కదా. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలి అంటే, గాంధీ గారు ఈ ఆశ్రమం నిర్మించినప్పటి నుంచి, అంటే దరిదాపు 1920 నుంచి ఈ బ్రహ్మచర్య ప్రయోగాలు అప్పుడప్పుడు రెగ్యులర్గా రహస్యంగా చేస్తూనే ఉండేవాళ్ళు. కానీ 1945 సంవత్సరానికి ఈ బ్రహ్మచర్య ప్రయోగాలు ఒక పీక్ వచ్చాయని మనం అనుకోవాలి. గాంధీ గారితో
పటేల్ గారు ఈ విషయం గురించి చాలా చర్చించారు. గాంధీ గారు ఇంకా ప్రయోగాలు నేను మానేస్తానన్నా మాట ఇచ్చారు, కానీ తన మాట తప్పి మరి ఆ ప్రయోగాల్లో ఆయనకి కొంచెం మనశ్శాంతి ఏదో లభిస్తున్నట్టుంది. అందుకని మళ్ళీ ఈ మనుబెన్తో కొత్తగా ఈ బ్రహ్మచర్య ప్రయోగాలు ప్రారంభించారని చెప్పేసి ఈ పటేల్ గారి లెటర్ నుంచి మనం అర్థం చేసుకోవాలి. దీనివల్ల పటేల్ గారు ఇంకా చెప్తున్నారు, మన కాంగ్రెస్ పార్టీలోని లీడర్లందరూ మిమ్మల్ని అసహించుకుంటున్నారు, వాళ్ళకి సమాధానాలు చెప్పలేక మేము తల పట్టుకుంటున్నాము. ఈ విషయం కాంగ్రెస్ లోపల ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులకు మాత్రం రహస్యంగా తెలిసింది. ఈ విషయం రేపు జిన్నాకి ఇంకా ముస్లిం లీగ్ పార్టీకి తెలిస్తే వాళ్ళు మన యొక్క పరువు తీసేస్తారు, కాంగ్రెస్ పార్టీ తల ఎత్తుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది, దయచేసి ఈ బ్రహ్మచర్య ప్రయోగాల్ని ఆపేయండి అంటూ ప్రాధేయపడుతూ 1947 జనవరి 25వ తేదీన పటేల్ గారు ఈ లెటర్ రాయడం జరిగింది. ఇలా గాంధీగారి బ్రహ్మచర్య ప్రయోగాలు ఆ నోట ఈ నోట చేరి అందరికీ అందరూ దీని గురించి చెవులు కొరుక్కోవడం గాంధీ గారికి చెవిన పడింది. ఇలా నా గురించి ప్రతి ఒక్కరూ కూడా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ విషయం నాకు అసలు నచ్చడం లేదనేది తెలుసుకున్నటువంటి గాంధీ ఒకరోజు చాలా సంచలనాత్మకమైన పని చేశారు. ఆయన ఒకరోజు పబ్లిక్ మీటింగ్లో మనుబెహన్ని పక్కన పెట్టుకొని ఆయన ఇలా అన్నారు, నేను మనుబెన్ను బట్టలు లేకుండా రాత్రి పడుకొని ఒక బ్రహ్మచర్య మహత్తరమైన బ్రహ్మచర్య యజ్ఞం చేస్తున్నాము, ఈ యజ్ఞంలో నేను బ్రహ్మచర్య ప్రయోగాల్లో సక్సెస్ అయ్యేసి నేను ఆకాశంలో తారలాగా ఒక గొప్ప కీర్తిని పొందుతాను. ఈ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి చాలామంది నా గురించి రకరకాలుగా పుకార్లు ప్రచారం చేస్తూ ఉన్నారు, ఎవరు ఏమనుకున్నా నేను మాత్రం వెనక్కి తగ్గను, నా సన్నిహితులు స్నేహితులు శ్రేయోభిలాషులు అందరూ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయినా నేను ఏమాత్రం బాధపడను, నేను ఈ బ్రహ్మచర్య ప్రయోగాలు ఇలాగే కంటిన్యూ చేస్తాను, ఇలాగే కంటిన్యూ చేసి ఇందులో సక్సెస్ అయ్యి మీ అందరు నోర్లు మూయిస్తాను, కాబట్టి దీని గురించి ఇంక ఎవరు నోళ్ళు చెవులు కొరుక్కోవాల్సిన అవసరం లేదు, నేనే బహిరంగంగా చెప్పేస్తున్నాను బ్రహ్మచర్య ప్రయోగాలు చేస్తున్నానని చెప్పేసి అని గాంధీ గారు బహిరంగంగా కుండబద్దలు కొట్టినట్టు అందరికీ తన యొక్క బ్రహ్మచర్య ప్రయోగాల గురించి చెప్పేశారు. ఈ విషయం మనకి గాంధీ గారి సంపూర్ణ వాగ్మేయం 480వ పేజీలో 86వ ఖండంలో ఉంది, మీరు స్వయంగా చదివి పరిశీలించుకోవచ్చు. గాంధీ గారు స్వయంగా చెప్పిన ఈ విషయాలు నమ్మము అంటే ఇంకా నేనేం చేయలేను. గాంధీ గారు ఈ ఉపన్యాసాన్ని ఫిబ్రవరి 1, 1947లో ఇచ్చారు. ఫిబ్రవరి 2వ తేదీ 1947లో మనుబెన్ గారు తన యొక్క డైరీలో ఇలా రాసుకున్నారు, గాంధీ గారు నేను రాత్రి బట్టలు లేకుండా ఇలా ఒకే మంచం మీద పడుకొని బ్రహ్మచర్య ప్రయోగాలు చేస్తున్నాం అనే విషయం ఆయనే స్వయంగా బహిరంగంగా ఒక మీటింగ్ పెట్టి అందరికీ చెప్పడం అనేది నాకు నచ్చలేదు, గాంధీ గారు ఇలా నా పొరుగు తీశారు, కానీ ఇప్పుడు నేను ఏం చేయగలను, ఆయన మహాత్ముడు, ఆయన ఒక గొప్ప లీడర్, ఆయనకు ఎదురు చెప్పే ధైర్యం నాకు లేదు, ఇప్పుడు నా గురించి ప్రజలందరూ రకరకాలుగా చెవులు కొరుక్కుంటున్నారు, నా గురించి దేశమంతా రకరకాలుగా పుకార్లు పాకాయి, అయినా కానీ నేను చేయగలిగింది ఏమీ లేదు, నేను గాంధీ గారితో ఈ విధంగా బట్టలు లేకుండా పడుకుంటూ బ్రహ్మచర్య ప్రయోగాలు ఆయన చెప్పినట్టుగా కంటిన్యూ చేయడం తప్ప ఇంకొక గత్యంతరం నాకు లేదు, గాంధీ గారి బ్రహ్మచర్య ప్రయోగాలు ఒక హాట్ టాపిక్గా మారిపోయాయి దేశమంతా. ఇలా గాంధీ గారు బహిరంగంగా మనుబెన్ గారు నాతో బట్టలు లేకుండా పడుకుంటున్నారని చెప్పేసి అందరికీ చెప్పి మనుబెన్ గారు పరువు తీశారు, అయినా కానీ మనుబెన్ గారికి గాంధీ గారు అంటే ఎంతో అభిమానం గౌరవం, కాబట్టి ఆయన ఏమీ అనలేక ఆమె ఇలా తన మనసులో కుమిలిపోతూ తన డైరీలో తన యొక్క బాధనంతా కూడా రాసుకుంది. ఇలా గాంధీ గారు బహిరంగంగా తన యొక్క బ్రహ్మచర్య ప్రయోగాల గురించి కుండబద్దలు కొట్టేసరికి దేశమంతా కూడా ఇది మారుమోగిపోయింది. ప్రతి ఒక్కరూ ఏ నలుగురు నాలుగు కూడళ్ళలో కలుసుకున్న 1946-47వ సంవత్సరంలో గాంధీ గారి బ్రహ్మచర్య ప్రయోగాల గురించి మాట్లాడుకునేవారు. ఇలా గాంధీ గారి యొక్క పరువు పోయింది, దేశమంతా ప్రతి ఒక్కరూ కూడా గాంధీ గారిని బూతులు తిట్టడం ప్రారంభించారు. ఇలా గాంధీ గారిని కేవలం బయట అక్కడక్కడ తిట్టుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా గాంధీ గారికి పెద్ద పెద్ద లెటర్లు రాసి ఆయనకు నచ్చజెప్పేదానికి ప్రయత్నించారు, బ్రహ్మచర్య ప్రయోగాలు ఆపేయమని చెప్పే ప్రయత్నం చేశారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి కొంతమంది అయితే బండ బూతులు తిడుతూ గాంధీ గారికి లెటర్లు రాసి ఇంకా ఈ ప్రయోగాలు ఆపకపోతే
మేము వచ్చి నిన్ను ముడ్డి మీద కొడతామంటూ అనేక వార్నింగ్లు కూడా ఇచ్చేవాళ్ళు. దీని గురించి మనుబెన్ గారు తన డైరీలో ఇలా రాశారు. ఈరోజు దేశం నలుమూలల నుంచి ఎంతోమంది అభిమానులు బండబూతులు తిడుతూ ముఖ్యంగా నన్ను కూడా దూషిస్తూ అనేక లెటర్స్ రాశారు. ఆ లెటర్లన్నీ చదివి కొన్నిటిలో చాలా అవమానకరంగా నా గురించి గాంధీ గారి గురించి చాలా తప్పుగా మాట్లాడడం చూసి నేను చాలా బాధపడ్డాను. కానీ నేనేం చేయగలనండి, గాంధీ గారు చెప్పినట్టుగా రోజు రాత్రి బట్టలిప్పి పడుకోవడం తప్ప నేనేమి చేయలేను. చేస్తే ఇది వద్దంటే ఆయన వినడు, ఈ విషయం రహస్యంగా ఉంచమంటే ఉంచడు. ఇప్పుడు దేశమంతా తెలిసేలా అందరికీ చెప్పి నా పొరుగు ఆయన పొరుగు ఇద్దరు పొరుగు గంగలో కలిపేశాడు. మళ్ళీ పటేల్ గారు గాంధీ గారికి ఇకనైనా సరే ఈ బ్రహ్మచర్య ప్రయోగాలు వద్దంటూ నచ్చ చెప్పడానికి ఒక అడుగు ముందుకేసి ఇంకొక లెటర్ రాశారు. ఈసారి గాంధీ గారికి ఏం చెప్పారంటే, ఈ మన కాంగ్రెస్ పార్టీలోని ప్రతి నియోజకవర్గంలో కూడా మీ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. రాజగోపాలాచారి గారు కూడా దీని గురించి నాతో చర్చించారు. మీకు ఎలాగైనా సరే నచ్చ చెప్పి ఈ బ్రహ్మచర్య ప్రయోగాలను ఆపమని చెప్పారు. కానీ నువ్వు ఒక మొండి ఘటానివి, నీకు ఎంత చెప్పినా వినవు. ఈ బ్రహ్మచర్య ప్రయోగాల వల్ల ఇప్పుడు ఎవరికి ప్రయోజనం, దీనివల్ల దేశానికి ఎటువంటి ప్రయోజనం ఉందో చెప్పగలవా? నువ్వు ఈ బ్రహ్మచర్య ప్రయోగాల్లో విజయం సాధించావు అని అనుకుందాం. సాధిస్తే దీనివల్ల దేశానికి ఒరిగేది ఏమిటి? నీకు ఆల్రెడీ మేము అనేక లెటర్లు రాసి ఈ ప్రయోగాలు ఆపేయమని చెప్పాము. నువ్వు ఆపేయకపోగా ఇలా నేను ప్రయోగాలు చేస్తున్నానంటూ బహిరంగంగా ప్రకటించేశావు. ఇప్పుడు మేము ప్రజలు అడిగే ప్రశ్నలకి తల ఎక్కడ పెట్టుకోవాలో మాకు అర్థం కావడం లేదు. వాళ్ళకి నచ్చ చెప్పలేకపోతున్నాం. ఇన్ని రోజులు నువ్వు మహాత్ముడివి, ఒక మహానుభావుడు అంటూ మేము చాలా కష్టపడి చాలా డబ్బు ఖర్చు పెట్టి ప్రచారం చేశాము. నువ్వు చేసే ఇప్పుడు ఈ తప్పుడు పనుల వల్ల మేము ఖర్చు పెట్టిన డబ్బు, మేము నీకు సంపాదించి పెట్టినటువంటి మంచి పేరు అన్నీ కూడా ఒక్కసారిగా తుడిచిపెట్టుకోబోతూ ఉన్నాయి. దయచేసి ఈ అధర్మ మార్గాన్ని వీడు, ధర్మం గురించి ఆలోచించు, నువ్వు చేసేది తప్పు అని చెప్పేసి గాంధీ గారికి నచ్చ చెబుతూ ఇంకొక ఘాటైన లెటర్ రాశారు మన పటేల్ గారు. కానీ పటేల్ గారి మాట కూడా గాంధీ గారు వినలేదండి. అందుకని పటేల్ గారు గాంధీ గారికి ఎలాగైనా సరే నచ్చ చెప్పాలని చెప్పేసి ఇంకొకరిని రంగంలోకి దించారు. ఆయన పేరే అమృత్లాల్ ఠక్కర్. ఈ అమృత్లాల్ ఠక్కర్ అనే ఆయన గాంధీ గారికి చాలా సన్నిహితుడు, ఆప్తమిత్రుడు, మరియు గాంధీ గారికి ఒక గురువు లాంటి వ్యక్తి అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. గాంధీ గారితో ఈయనకి మంచి సాన్నిహిత్యం ఉండేది. ఈయన ఏం చెప్పినా గాంధీ గారు వినేవాళ్ళు కాబట్టి ఆయనకు ఈ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి చెప్పి ఎలాగైనా సరే నువ్వు నచ్చ చెప్పి గాంధీ గారి చేత ఈ బ్రహ్మచర్య ప్రయోగాలు మానేలా చెయ్యి అని చెప్పేసి ఆయనకు స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకున్నారు పటేల్ గారు, ఇంకా కొంతమంది గాంధీ గారి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. అప్పుడు ఆయన గాంధీ గారితో మాట్లాడడానికి తన ఆశ్రమంకి వెళ్ళేసి, నౌకాలీలో ఉండేవాళ్ళు గాంధీ గారు అప్పుడు, నౌకాలీ ఆశ్రమంలో వెళ్ళేసి అక్కడ దరిదాపు ఒక 10 రోజుల పాటు ఉన్నారంట. 7 రోజుల పాటు ప్రతిరోజు కూడా ఈ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి గాంధీ గారితో చర్చించేవాళ్ళంట. ఈ విషయం మనుబెన్ గారు తన యొక్క డైరీలో రాశారు. ఆయా చర్చల్లో ఏ విషయాలు చర్చించారో కూడా మనుబెన్ గారు తన యొక్క డైరీలో చాలా స్పష్టంగా పొందుపరిచారు. మనుబెన్ గారు తన డైరీలో ఇలా రాశారు. ఈరోజు బాపు గారితో ఈ అమృత్లాల్ ఠక్కర్ గారు బ్రహ్మచర్య ప్రయోగాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. నువ్వు చేసే ఈ పనుల వల్ల మన ముస్లిం లీగ్ పార్టీ మరియు జిన్నా ఇద్దరూ కూడా నీ గురించి ఈరోజు దేశమంతా విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. నువ్వు చేసే ఈ బ్రహ్మచర్య ప్రయోగాల్ని ఎత్తి చూపించి కాంగ్రెస్ పార్టీ నాయకులను మేము సమాధానం చెప్పలేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ ప్రయోగాలను ఆపేయమంటూ ఈ అమృత్లాల్ ఠక్కర్ గారు చాలా వరకు గాంధీ గారిని బతిమిలాడారు, రకరకాలుగా నచ్చ చెప్పారు. అయినా కానీ గాంధీ గారు వినకుండా ఆయనకు ఇలా సమాధానం చెప్పారు. వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటారని, ఎవరెవరో ఏదేదో అంటున్నారని, నేను నా యొక్క బ్రహ్మచర్య ప్రయోగాలను ఎందుకు ఆపాలి, నేను ఆపనుగాక ఆపను, ఎవరు ఏం పీక్కుంటారో పీక్కోండి అని తెగేసి ఠక్కర్ బాపు గారితో చెప్పేశారు గాంధీ గారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నన్ను వదిలేసి వెళ్ళిపోయినా పర్లేదు, మీరందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను బహిష్కరించినా నాకు ఎటువంటి నష్టం లేదు, నేను మాత్రం నా ప్రయోగాలు ఆపనంటే ఆపను అని చెప్పేసి గాంధీ గారు ఇలా చాలా మొండిగా సమాధానం చెప్పినట్టుగా
మనుగారు డైరీలో రాశారు. ఇలా 7 రోజుల పాటు ఇదే విషయం గురించి చర్చ జరిగింది అన్న విషయం కూడా ఆయన ఆమె డైరీలో రాశారు. తరువాత ఇంకొక రోజు డైరీలో ఏం రాశారు అంటే, ఒక రోజు బాపు గారు ఈ అమృతలాల్ టక్కర్ గారు బాపుకి రాసిన ఒక లెటర్ని చూపించారంట. ఆ లెటర్లో బాపు గారు ఈ బ్రహ్మచర్య ప్రయోగాలు చేస్తున్నారని, మనుబెన్ని బాపుని ఇద్దరిని కూడా కలిపి రకరకాలుగా అవమానకరంగా చాలా అసహ్యంగా తిడుతూ ఈ అమృతలాల్ టక్కర్ బాపుకి రాసిన ఆ లెటర్ని మనుబెన్కి చూపించారంట గాంధీ గారు. ఆ లెటర్ని చదివి మనుబెన్ చాలా బాధపడిందంట. చాలా బాధపడి అప్పుడు గాంధీ గారు, ఇక మన ఈ బ్రహ్మచర్య ప్రయోగాలు ఆపేద్దాము, మీరు ఒక రూమ్లో పడుకోండి, నేను ఒక రూమ్లో పడుకుంటాను, ఇక మనం ఈ ప్రయోగాలు ఆపేసి ఈ చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకు, ఇలా అందరి నోళ్ళలో మనం నానడం ఎందుకు అని కొంత నచ్చ చెప్పారంట. ఇలా మనుబెన్ కూడా అసహించుకునేసరికి బాపు గారు గాంధీ గారు కొంచెం ఆలోచించి కొంతకాలం సేపు టెంపరీగా ఈ బ్రహ్మచర్య ప్రయోగాల్ని నిలిపివేశారు. తర్వాత గాంధీ గారి మరణం తర్వాత గాంధీ గారి కొడుకు, ఆయన ఫోటో మీరు చూస్తున్నారు, దేవదాస్ గాంధీ, ఈ దేవదాస్ గాంధీ గారికి కూడా ఈ బ్రహ్మచర్య ప్రయోగాలు నచ్చలేదు. ఇలా గాంధీ గారికి చెడ్డ పేరు రావడం ఆయనకి ఇష్టం లేదు. గాంధీ గారి మరణం తరువాత ఆయన మనుబెన్ గారితో ఇలా చెప్పారంట, ఒకసారి మనుబెన్ గారితో దగ్గరగా పిలిచి, మనుబెన్ ఈ డైరీలో గాంధీ గారు చేసిన ప్రతి ప్రయోగాన్ని కూడా విపులంగా వివరంగా రికార్డు చేశారని దేవదాసు గారికి తెలుసు, కాబట్టి ఈ విషయాలు బయటికి వెల్లడి చేయొద్దు అంటూ ఆయన నచ్చజెప్పినట్టు మనకి బాపుకి అంతిమ్ జాంకీ అని చెప్పేసి మనకి ఒక గ్రంథంలో ఈ వివరాలన్నీ పొందుపరిచారు. మనుబెన్ గారు తన డైరీలో ఇంకొక సంచలనమైన విషయం కూడా రాశారు. ఒకరోజు దేవదాస్ గాంధీ మనుబెన్ను ఒక రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారంట. ట్రైన్ 2 గంటలు లేట్ అయిందంట. అప్పుడు దేవదాస్ గాంధీ మనుబెన్ని దూరంగా తీసుకువెళ్ళేసి సీక్రెట్గా ఒక విషయం చెప్పారంట, మనుబెన్ నువ్వు చిన్నదానివి, నువ్వు రాసిన డైరీలో చాలా సంచలనమైన విషయాలు ఉన్నాయి, అందులో చాలా గొప్ప సాహిత్యం కూడా ఉంది, దీన్ని కనుక నువ్వు అందరికీ చూపించి దీన్ని కనుక ఒక బుక్గా ప్రచురించినట్లయితే చాలామంది అపార్థం చేసుకునే అవకాశం ఉంది, కాబట్టి దయచేసి ఈ విషయాలను నువ్వు బయట పెట్టవద్దు, ఇందులో నువ్వు రాసినటువంటి విషయాల గురించి ఎవరితో చర్చించవద్దు అని మాట తీసుకున్నారంట మనుబెన్ దగ్గర. మనుబెన్ గారు మాట మీద నిలబడే వ్యక్తి కాబట్టి ఆ విషయాల గురించి ఎవరితో చర్చించలేదు, ఎవరికీ చెప్పలేదు. తరువాత ఆమె ఒక చిన్న ఆశ్రమంలో ఏదో చిన్న స్కూల్ లాంటిది నడుపుకుంటూ కొంతకాలం జీవనం గడిపింది. ఆ డైరీని ఆమె తన చెల్లెలికి ఇచ్చింది. తరువాత ఆమె ముంబైలో పెళ్ళి కొంతకాలం అక్కడ ఉండి ఆమె అనారోగ్యంతో చనిపోయింది. చివరి వరకు ఆమె పెళ్ళి కూడా చేసుకోలేదు. ఆమె ఇలా ఒంటరిగా ఉండిపోవడానికి బాపు గారితో చేసినటువంటి ఈ బ్రహ్మచర్య ప్రయోగాలే కారణం అని చెప్పేసి చాలామంది ఆరోపించారు. ఆమె యొక్క చివరి రోజుల్లో ఆమెను కలిసినటువంటి నిర్మలా బోస్ అనే ఇంకొక గాంధీ యొక్క అభిమాని ఒక పుస్తకం రాశాడు, మై డేస్ విత్ గాంధీ అని. ఆ మై డేస్ విత్ గాంధీలో నేను మనుబెన్ గారితో గాంధీ గారి బ్రహ్మచర్య ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఆశ్రమంలోనే ఉన్నాను, వీటి గురించి ఇవి తప్పని చెప్పేసి నేను నచ్చజెప్పాను గాంధీ గారికి, అయినా కానీ గాంధీ గారు వినలేదు, ఇక నేనేం చేయగలను, నాకు నచ్చక ఆశ్రమం నుంచి వచ్చేసాను, మనుబెన్ గారు మరణించే ముందు ఆమెకు ఆరోగ్యం బాగా లేనప్పుడు నేను వెళ్ళాను, వెళ్ళి అక్కడ ఆమెతో కొంతకాలం ఉన్నాను, ఆమె ఈ బ్రహ్మచర్య ప్రయోగాల వల్ల ఆమె చాలా బాధపడింది, ఆమె గురించి ఇలా దేశంలోని ప్రజలందరూ కూడా నోళ్లు కొరుక్కోవడం, రకరకాలుగా పుకార్లు లేపడం వల్ల ఆమె చాలా మానసికంగా కుంగిపోయింది, ఆ బాధతోనే ఆమె మరణించింది అని చెప్పేసి నిర్మల్ బోస్ గారు తన యొక్క గ్రంథంలో రాశారు. చివరికి ఈ పుస్తకం ఎలా బయటకు వచ్చిందంటే, మనుబెన్ గారి చెల్లెల కూతురు ఈ డైరీలోని విషయాలందరికీ తెలియాలని చెప్పేసి దీన్ని ఒక గ్రంథాలయానికి డొనేట్ చేస్తే అప్పుడు ఆ గ్రంథాలయంలో వాళ్ళు ఈ పుస్తకాన్ని బయటపెట్టారు. కాబట్టి ఇప్పుడు ఈ అథెంటిక్ ఆధారాలు చూపించినప్పటికీ ఇంకా గాంధీ గారు బ్రహ్మచర్య ప్రయోగాలు చేయలేదని, ఇవన్నీ అబద్ధాలని అనే వాళ్ళని ఇంకా మనం ఏమీ చేయలేము. ఇది కింద లింక్ వీడియో డిస్క్రిప్షన్లో పూర్తి ఆధారాలు నేను పొందుపరిచాను, వాటిని చూసి మీరే ఇది నిజమో కాదో నిర్ధారించుకోవచ్చు. హరి.